చట్ట వ్యతిరేకమైనది వెంటనే రద్దు చేయాలి భూములు ఏదైతే తీసుకున్నామా అంటున్నారో వెంటనే అది ఆ పోరాటాన్ని విస్తృతం చేయడానికి తమందరం కలుసుకొని ఈ ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని సందర్భంగా తెలియజేస్తారు జంక్షన్ పేరుతో దాదాపు 1570 ఎకరాల భూమిని అడ్డగోలుగా రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేయటం అనేది జరుగుతూ ఉంది. దీనికి ముద్దు పేరు ల్యాండ్ పూలింగ్ పేరుతో భూములు తీసుకుంటా ఉన్నారు. ఇది పచ్చి దుర్మార్గం అయింది. వీళ్ళంతా సన్న చిన్నకారు రైతులు, ఎవరైతే వృత్తిదారులు ఉన్నారో, ఎవరైతే దళితులు ఉన్నారో ఆ భూముల మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. వాస్తవంగా 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఈ భూములు తీసుకోవాలి. అదే కాకుండా గ్రామ సభలు నిర్వహించాలి. గ్రామంలో 80% మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క ఆమోదం తీసుకోవాలి. ఆ రకం కాకుండా క్యాబినెట్ కూర్చొని 2269 జీవో తీసుకొచ్చి మీరు ఈ భూములు లాక్కుంటాం అనే ప్రయత్నం చేస్తున్నారు. పచ్చి దుర్మార్గమైంది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నంలో భూములన్నీ అడ్డగోలుగా భూసేకరణ చేస్తూ ఉన్నారు. కనీసం చట్టానికి సంబంధించిన విలువ ఇచ్చిన సందర్భం లేదు. కూలీలకి, అట్లాగే వృత్తిదారులకి, రైతులకి నష్ట పరిహారం ఇవ్వాల్సింది కూడా శాస్త్రీయమైన పద్ధతిలో ఇచ్చిన సందర్భం కూడా లేదు. ఇవి తీసుకొచ్చి పెద్ద పెద్ద వాళ్ళకి, కాంట్రాక్టులకి, యజమానులకి అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా భూములే కావాలనుకుంటే విశాఖపట్నానికి సంబంధించిన ఎస్సీజెడ్లో 10,000 ఎకరాలు గతంలో తీసుకున్నారు. 5,000 ఎకరాలు ఖాళీగా ఉంది. ఫార్మాలో ఖాళీగా ఉంది. అనేక భూములు సేకరిస్తూ ఉన్నారు. ఆ భూములన్నీ ఖాళీగా ఉండే ఏ కంపెనీలు రాకుండా ఈరోజు ల్యాండ్ పూలింగ్ పేరుతో, సాటిలైట్ టౌన్షిప్ పేరుతో అంటే భూములు సేకరించడం అంటే ఎవరికి ఉపయోగపడుతుంది అనేది స్పష్టంగా చెప్పాల్సి ఉంది. ఆ రకంగా రైతుల్ని, కూలీల్ని అన్యాయం చేయొద్దు అనేది మేము ఇంతకుముందే పిటిషన్లు ఇచ్చాం. ఈరోజు ధర్నా చేస్తున్నాం. అవసరం అనుకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తాం. ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రాకపోతే తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.